अरे फस्ट जीता फस्ट जीता उद्योग त्री मं जीवो पेर तो त्री मंस जीवो पेर तो चटको पुटको मूर्खुड़ प्रमोशन मम्मी उन्ना होम गार्ड कास्टेबल गास्टेबल हेड कास्टेबल हेड कास्टेबल एसई सीए डीएसपी डीएसपी एसपी 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 काने वाल पुट जीता पैस्थित इला बतकाल मैं मन इला उद्योग कुटे ना आफीस मीद दाड़ी ऐद रोज जीत पंपन केसीआर इला उद्योग उपाध्याय आलोचाले कांग्रेस पार्टी कुटाले मिम्मेल इबंध पड़ते मुख्यमंत्री इबंध पड़ते मेटाते का आफीस मीद दाड़ी मम्मी जैल मूर्ख मुख्यमंत्री की व्यतिरेक मेम कुटे उद्योग उपाध्याय आलोचे तल्क प्रभुत् मार्चे तल्क प्रभुत् मार्चे तल्क प्रभुत् मार्चक प्रभुत् मार्चक प्रभुत्मे तिगे वस्ते मूड नारी जीता वे पैस्थित नेने आदर्श नेने उदाहरण आ रोज सामवेश जी सीएम आफीस लाले टीवी चूसे सोशल मीडिया उद्योग उपाध्याय वर्ग आलोची नाटल विनि आ रोज मुख्यमंत्री पीछे उद्योग संघम नायक उद्योग संघम नायक पीछे पेरी मुख्यमंत्री उद्योग उद्योग नयान भयान उपये राष्ट्र जीता पैस्थित ఇప్పటి మూడు నెలలకు ఒకసారి నాలుగు నెలలకు ఒకసారి జీతాలు ఇస్తా మూడు నెలలకు ఒకసారి నాలుగు నెలలకు పెన్షన్ ఇస్తా ఏ ఉద్యోగుడ రోడ్డు దిగకి ఆందోళన చేస్తే మీదే బాధ్యత అందరిని సర్వీస్ నుంచి రిమోట్ చేసి పడేస్తా అని చెప్పి ఉద్యోగ సంఘం నాయకులు బెదిరిస్తే ఒక ఉద్యోగ సంఘం నాయకుడు బయటకు వచ్చి నాకు ఫోన్ చేసిండన్న సార్ మమ్మల్ని బెదిరించిండు ప్రతి మూడు నుంచి బెదిరించిండు మూడు నెలలకు ఒకసారి జీతాలు ఇస్తాడట ఎవరు రోడ్డుకి ఆందోళన చేద్దట మీరు ఒక్కసారి మాట్లాడండి సార్ అంటే కరెక్ట్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో మాట్లాడనన్న ఏ కేసిఆర్ ఫస్ట్ నాడు జీతాలు ఇయ్యకుంటే బిడ్డ నీ ప్రతి బోనస్ తెచ్చుకొని నేనే వస్తా నీ గల్ల బట్టి ఎట్లా జీతాలు ఇవ్వో నేను ప్రశ్నిస్తా అని చెప్పిన తర్వాత అన్న ఫస్ట్ నాడు జీతాలు ఇస్తున్నాడు 15th నాడు కూడా కేవలం భారతీయ జనతా పార్టీ స్టేట్మెంట్ ఇస్తా తప్ప జీతాలు లేవన్న అరే జీతాలు లేవన్న అరే జీతాలు పక్కన పెట్టన్న ఒక్కొక్కరు ఇక్కడ ఇంతమంది ఇంతమంది ఉన్నారన్న మీ ఒక్కొక్కరి పేరు మీద 120,000 అప్పు చేసిండన్న ఎంత మీ మీద కాదన్న పుట్టబోయే పిల్లల పేరు మీద 120,000 అప్పు చేసిండన్న ఎవరు కట్టాలన్న పైసలు చెప్పు ఎక్కడ చేస్తారన్న జీతాలు ఇవ్వాలంటే భూములు అమ్మాలి జీతాలు ఇవ్వాలంటే ప్రతి షాపులు పెట్టాలి జీతాలు ఇవ్వాలంటే ఇలా మద్యం షాపులు టెండర్లు పెట్టాలన్న ఉన్న భూములు అమ్మేసింది మరి అడిగిన కేసీఆర్ నువ్వు ముఖ్యమంత్రి మళ్ళీ అయితే అంటున్నావు కదా మరి జీతాలు ఎట్టిస్తావు చెప్పు పాకిస్తాన్ ముద్దు కొడతావు బంగ్లాదేశ్ ముద్దు కొడతావు నీ అయ్యిస్తానని తాతిస్తాను అని అడిగిన సమాధానం లేదు కేసీఆర్ మళ్ళా ముఖ్యమంత్రి అయితే మీ 120,000కు మళ్ళా డబుల్ అయ్యి 240,000 అప్పుకి ఆరేంటది ఎవరు కట్టారు లాస్ట్ మన ఆస్తులు సొంత ఆస్తులు అమ్ముకునే పరిస్థితి ఇలా తెలంగాణ రాష్ట్రంలో వస్తుందన్న విషయాన్ని ఒక్కసారి మీరు గుర్తుంచుకోరన్న ఇవాళ తెలంగాణ రాష్ట్రం మీ కూడా ఎవరు నడుస్తుంది మన వల్ల వచ్చిందన్న మీరు ఇక్కడ ఉద్యోగ యుద్ధం చేసి రాలేదా మీరు జై తెలంగాణ అన్నారు లేదా కోనప్ప నా కోనప్ప ఇంట్లో ఉన్నాడు కోనప్ప ఇలా మీరు ఉద్యోగం చేస్తే ఇలా మన తెలంగాణ వచ్చింది పేదోళ్ళు కష్టపడ్డారన్న పేదోళ్ళు కష్టపడ్డారన్న ఆ రోజు మా మున్నూరు కాపు సంఘం ఫోన్ చేసినాడు ఇక్కడ వచ్చి నాకు మున్నూరు కాపు సంఘం ఫోన్ చేసి బండి సంజయ్ మా కులపోనివి నువ్వు ఒక్కసారి సిర్పూర్ కాగజ్ నగర్ రా నువ్వు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనాలి మేము మున్నూరు కాపు సంఘం యుద్ధం చేస్తున్నాం ఇక్కడ తెలంగాణ కోసం కొట్లాడుతున్నాం నువ్వు వచ్చి మా కోసం యుద్ధం చేయాలంటే ఆ రోజు సిర్పూరే కన్వేర్ బయలుదేరుతుంటే నన్ను పోలీసులు అరెస్ట్ చేసిన కన్వేర్లా ఇలా ఒక శ్రీకాంత్ ఆచారి పేదోడన్న పెట్రోల్ పోసుకొని జై తెలంగాణ ఆత్మహత్య చేసుకున్నాడు పేదోడన్న వాళ్ళ అమ్మ అడిగిందన్న ఎందుకు ఆత్మహత్య చేసుకున్నావు అంటే నేను చచ్చిపోతానే తెలంగాణ రాష్ట్రం వస్తుంది వాళ్ళు చచ్చిపోతున్నాడన్న ఒక సుమన్ పేదోడన్న ఎవరికి వచ్చే ట్రైన్ కి ఎదురుగా పోయి జై తెలంగాణ అని చెప్పి సుమన్ చచ్చిపోయినా ఎందుకు చచ్చిపోయినావు అన్న అంటే చచ్చిపోతున్నావు అంటే నేను చచ్చిపోతున్న తెలంగాణ రాష్ట్రం వస్తుంది నా అన్నలకు నా తమ్ముళ్లకు ఉద్యోగస్తులకు సుమన్ భయపడ్డాడు బాధపడి చచ్చిపోయిండన్న పోలీస్ కిచ్చయ్య ఉద్యోగం ఉన్నప్పుడు కూడా
నా అన్నలకు నా తమ్ములకు ఉద్యోగాలు రావాలంటే మన పాలన మనకు కావాలంటే నేను ఆత్మహత్య చేసుకుంటాను. వాళ్ళ కుటుంబ సభ్యులు చచ్చిపోకు చచ్చిపోకని ఏడుతున్నా కూడా రివాల్వర్ తో కాల్చుకున్న పోలీస్ కిస్త పేదోడు అన్న. పేదోడు చచ్చిపోతే ఇలా పెద్దోడు రాజ్యం వెళ్తున్నా. పేదోడు చచ్చిపోతే పెద్దోడు రాజ్యం. ఏం చేసిందన్న కేసీఆర్? దొంగ దీక్ష చేసిందన్న ఢిల్లీలో కేసీఆర్. పార్లమెంట్ లో బిల్లు కొట్ట కేసీఆర్ తెలంగాణ లేదన్న. పార్లమెంట్ పోలే పొట్టు పొట్టు తాగి ఆయన ఫామ్ హౌస్ ఉన్న కేసీఆర్ ఇలా ఖమ్మంలో హైదరాబాద్ దీక్ష చేసిన తెలుసా? అక్కడ మీ దీక్ష బ్రహ్మాండ వేణుగు జోకర్ వేణు విషయమో చూసిరా ఆయన గ్లూకోజ్ దాకుండా మంది అవుతాడు. ఇట్లా కేసీఆర్ గారు చేసిన హాస్పిటల్ లా కేసీఆర్ పక్కన మన విజయనగరం అందరు ఉండే చెప్పారు. అక్కడ నుంచి మీడియా వాళ్ళు వస్తుంటే చచ్చిపోయిన శివలకి రమ్మంటారట. ఇక మీడియా వాళ్ళు సార్ ఇట్లా గోపుతారు. ఇట్లా గోపి మీడియా వాళ్ళు ఓటర్ మళ్ళీ మంది అవుతారట. ఆయన జీవించాడు, నటిస్తాడు, నటించడం జీవిస్తాడు. ఆయన పొట్టుమొట్టు మంది అయ్యాడు. ఢిల్లీలో పోయాడు దీక్ష చేస్తాను దీక్ష చేయలేక దొంగ దీక్ష చేసాడు. పోయి పోయి 24 గంటలు దీక్ష చేస్తాను చెప్పి గంట సేపు దీక్ష చేసి సంప్రదించి తాగి అన్నాడు. మళ్ళా మనోహర్ భాయ్ సార్ ఇంకా తెలంగాణ చచ్చిపోతున్న పిల్లలు నువ్వు దీక్ష చేస్తాను చెప్పి దీక్ష చేస్తావు ఇచ్చారు ఓటర్ సార్ మన దాన్ని తీసుకొచ్చి బలవంతం తీసుకొచ్చి ఆ టెంట్ లో పడేస్తే ఆగుతారా? ఆయన పెక్కు ఏందే ఇట్లా మాట్లాడుకుంటాడు అంటారు. ఇట్లా ఇట్లా చేతులు పట్టే కాళ్ళు పడితే సార్ పోయి ఢిల్లీలో దీక్ష చేసినప్పుడు ఏమైంది తెలుసా అన్న? నేను గంట కోసం బయటకు పోతున్నాడు. ఏమవుతుడు దీని కోసం పోతున్నావు వచ్చాను వీళ్ళు అనుకున్నారా? వెనుక టాయిలెట్స్ కట్టిరు గంట కోసం పోతున్నాడు పెగ్గు చంపుతున్నాడు వచ్చి మళ్ళీ దీక్ష కూర్చుంటుంటా. ఇక కేసీఆర్ కొడుకు నేను అంటాను కేసీఆర్ కొడుకు నేను తెలంగాణ నేనే సాధించిన అంటే ఢిల్లీ అమెరికాలో చెప్పలేనే అది మొత్తం చిప్పగలగడం నేను కోటి రూపాయలు సంపాదించుకుంటామని ఇవాళ 7 నెలల కోటి రూపాయలు ఇస్తే 10 సంవత్సరాలు ఎంత నష్టం ఎంత మాయకుడే నోట్ ఏళ్ళు ఉరకడే అని పేరేం పేరు సార్ ట్విట్టర్ టిల్లు ట్విట్టర్ టిల్లు ఏ పేరు ఆయన ఫేస్ లో అహంకారం చూడు ఎట్లా అహంకారం ఉంటుందో. ఈయనట నెలకు 1 కోటి రూపాయలు ఈయనకి నువ్వు చిప్పలేడు మీరు 1 కోటి రూపాయలు ఇస్తారని ఎవడైనా అంటే పాష్ అడుగుతారు ఈయన ఈ స్టైల్ గా అడుగుతున్నాడు బీజేపీ ప్రతి వాడు. ఈయన కూడా ఎలా 1 కోటి రూపాయలు సంపాదించిన సంపాదించడం 10 సంవత్సరాలు ఎంత 120 కోట్లు మరి 120 కోట్ల లెక్క చెప్తున్నావు కేసీఆర్ కొడుక మరి 100 కోట్లు సంపాదించినావు కదా పేదల రక్తం దాగి సంపాదించినావు కదా మరి ఆ లెక్క ఎందుకు చెప్తున్నావు? నీ బతుకని చెప్పరాదు కేసీఆర్ కొడుకు బతుకని అయ్య ముఖ్యమంత్రి కాబట్టి నీ బతుకు బతుకుతున్నావు. కుక్క దేకెళ్ళకుండా నేను బిచ్చ బతుకునేది నీ మూడుతల షర్ట్ వేసుకొని తిరిగిన రోజులు మర్చిపోయారు కేసీఆర్ కొడుకు. నీ అయ్య బతుకని చెప్పరా కేసీఆర్ బతుకని పాడుకోవడం దంద చేసినా అయ్య ఇసుకపోయి ఇట్లా యువకులు ఇసుకపోయి దుబాయ్ వంతా అని చెప్పి ముంబై ఇసుకపోయి లాంచిన ఉంటే అక్కడ దుర్గవట్టి గల్లవట్టి చేస్తే మళ్ళీ పారిపోయి తెలంగాణ వచ్చిండు మన ప్రాణాన్ని షిండ్లే కదా అపరిచిన మొత్తం తెలంగాణ సర్వనాశనం చేసిండే. ఒప్పుట్రా అనేది ఒప్పుటమన్న అందుకే ఆలోచించండి అన్న. ప్రతి వర్గం ఆలోచించాలి. ఇలా కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మళ్ళీ ఎన్నికలు వస్తాయి. ఎందుకంటే రేవంత్ నన్ను ముఖ్యమంత్రి చేస్తే ఉత్తమ్ కుమార్ ఒప్పుంటాడు అన్న. ఆయన 10 మంది ఆయన విక్తాడు. ఇవాళ మళ్ళా ఆయన ఉంటే రాజగోపాల్ గారు నేను ముఖ్యమంత్రి కావడానికి బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ లో వచ్చిన ఆయన ఉంటాడు నేను ముఖ్యమంత్రి కాదని ఆయనే 10 మంది ఆయన విక్తాడు. ఇక సంజట్లో సరే మీద పట్టు విక్రమార్ కనిస్తాడు నేనే పాదయాత్ర వేసినా నేను తక్కువ చెప్పి ఆయన 10 మంది ఇసుకపోతారు. ఇవాళ కేసీఆర్ సార్ కొడుకును ముఖ్యమంత్రి చేస్తాడే ఫస్ట్ కవిత పెట్టుకుంటాడు. కొడుకును ముఖ్యమంత్రి చేస్తాడే అరిష్టం ఏం చేస్తాడు ఆయన పదవి ఆయన విక్తాడు. ఇక సంతోషం నీ నేనే రోజు చూడాలి మా మందిలో చూడవచ్చుని నేనే గోలించుకోండి నేనేం తక్కువనా అని చెప్పి ఆయన 10 మంది తీసుకపోతాడు. మళ్ళీ ఎన్నికలు వస్తాయరావా ఇలా ఎన్నికలు రాకుండా ఉండాలంటే కేవలం భారతీయ జనతా పార్టీ కేసీఆర్ అనుకుంటాడు బీజేపీ గెలవద్దు కానీ కాంగ్రెస్ గెలవాలి. ఎందుకంటే 50 మందికి ఇన్నే పైసలు ఇచ్చాడు. మంది కుట్టుకొని నా కొడుకు అని చెప్పుకుంటాడు కేసీఆర్ గ్యారంటీ. మంది కుట్టుకొని నా కొడుకు అని చెప్పుకుంటాడు ఆయన. అందరు కాంగ్రెస్ వాళ్ళకి పైసలు ఇచ్చిండు. బీఆర్ఎస్ పార్టీలను ఎమ్మెల్యేను ఓడగొట్టేదే కేసీఆర్. పాప వాళ్ళ అమాయకులు ఇంకా కేసీఆర్ నమ్ముకుంటున్నారు. ఎక్కడ ఎవరు లీడ్లుంటే కాంగ్రెస్ పార్టీలో ఇండిపెండెంట్ లో ఎక్కువ మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉంటే బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్లకు వ్యతిరేకంగా వాళ్లకు 50 కోట్లు 100 కోట్లు ఇచ్చేదే కేసీఆర్. ఇంతకుముందు గదే జరిగింది. చాలా మంది బీఆర్ఎస్ పార్టీలను ఆయనే ఓడగొట్టాడు. ఆయనే ఓడగొట్టి ఎవరికి పైసలు ఇచ్చిండో వాళ్ళందరినీ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వేసుకుంటారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఏడిపోతారు అన్న వాళ్ళు. మళ్ళీ కదే బీఆర్ఎస్ పోతారు. మళ్ళా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మీరు తప్పిపోయి గెలిపిస్తే 19 మందిని గెలిపిస్తే 12 మంది హోల్సేల్ గా పోయి బీఆర్ఎస్ పార్టీకి అప్పగింద వచ్చిరా. వాళ్ళందరికి అప్పగింద కమ్మిండి కేసీఆర్. ఇక బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తుంది కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తుంది. కేసీఆర్ ను ఓడగొట్టాలంటే
అది మీకోసం యుద్ధం చేసి మీకోసం అస్త కష్టాలు పడి దేనికైనా తెగించి కొట్లాడే దమ్మున్న ధైర్యమున్న కార్యకర్తల పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి మా కోటి అని భారతీయ జనతా పార్టీ కోటి అని దుబ్బాకలు వట్టి గెలిచిన మన ప్రజలు ఒకటే గెలిచినాం కదా దుబ్బాకలో గెలిచినాం హుజాబాద్లో గెలిచినాం జిహెచ్ఎంసీలో గెలిచినాం టీచర్స్ ఎమ్మెల్యేలో గెలిచి ఎమ్మెల్సీలో గెలిచినాం మునుగోలో తక్కువ ఓట్ల ద్వారా ఓడిపోయినాం ఏళ్ళ వేణ ప్రజలు మనకే ఓట్లేస్తున్నారన్న ఈ సర్వడు పక్క మనకి ఒక సెక్షన్ మీడియా ఒకళ్ళు బీజేపీ బీఆర్ఎస్ గెలుస్తారంటారు ఒకళ్ళు కాంగ్రెస్ గెలుస్తారంటారు దుబ్బాకలో గిట్టే బీజేపీ ఎక్కడే దుబ్బాకలంటే గెలిచామా లేదా హుజాబాద్లో బీజేపీ ఎక్కడే అంటే గెలిచామా లేదా హైదరాబాద్ ఎట్లా గెలిచామే భాగ్యనగర్ ప్రజలు ఓట్ బ్యాంక్ మార్చడం హిందువులను ఓట్ బ్యాంక్ మార్చడం భాగ్యనగర్ లో ఇప్పుడే తెలిసిందన్న మా రేఖక చెప్తుందన్న మా జెడ్పీటీసీ రేఖక చెప్తుందన్న ఇంత భరిస్తున్నా ఇక్కడ ఎంపీటీసీ సర్పంచ్ ఎంపీపీలు అందరూ ఒకటే పార్టీ అట కదా ఒకటే వర్గం అట కదా మరి మీరే మిత్రులు చెప్పరా మీ చాత అయితే లేదా ఇజ్జత్ ఇస్తున్నారు నాకు నాకు ఆ చెప్తుంటే నాకు ఇట్లా ఏ మిత్రం కాదన్న వేస్ట్ మీతో ఏం కాదన్న ఏం కాదు మీతో మీతో ఏం కాదు చలో నాకు మీకు సవాలన్న పెట్టన్న పక్కా పెట్టన్న అరే ఇక్కడ గోండు కిల్లానే కబ్జా చేసుకుంటే మీరంతా చేతులు ముసుకొని కూర్చున్నారా చేత కనవడన్న మీరు ఇంకెప్పుడు సాధిస్తారంటే భాగ్యలక్ష్మి గుడి తెలుసు కదా మీకు ఇదే ఓవైసీ వారికి ఇచ్చిన నా ఓవైసీ ఈ పాత బస్తీకి రావాలంటే నరేంద్ర మోడీ రావాలన్నా నా పర్మిషన్ తీసుకోవాలి కేసీఆర్ రావాలన్నా నా పర్మిషన్ తీసుకోని చెప్పి ఓవైసీ వారికి ఇస్తే ఆ సవాను స్వీకరించిన డేట్ టైం ప్లేస్ ఏ ఓవైసీ నీ దమ్ముంటే అప్పుడు నా దమ్ముంటే వస్తున్నా చెప్పి సవాల్ చేశాన నేను మీలక భయపడలేనా మీలక భయపడలేనా సవాలు స్వీకరించిన కేసీఆర్ అన్ని ముడుచుకొని పోయి పాప ప్రగతి బలవరణ ఏ ఓవైసీ నరేంద్ర మోడీకి నీకి పోలి కేంద్రపై నక్కకు నాగలోకి అనుకున్న ఫరక్ నేనే వస్తున్నా నా చేత కాశాబ్ జెండా నా కరీంనగర్ తమ్ముళ్ళు ఇచ్చారు కరీంనగర్ లో హిందూ గారు పొందుగాలంటే కేసీఆర్ తీసుకుపోయి పొందబట్టి ఈ 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు లోపున్న యువకులు కాశ్యపు జెండా వట్టి జై శ్రీరామ్ భారత్ మాతాకి జయని గర్జిస్తూ గర్జిస్తూ నన్ను 100 మెజార్టీతో గెలిపించరు నా చేతికి కాశ్యపు జెండా ఇచ్చరు ఆ కాశ్యపు జెండా పట్టుకొని నీ అడ్డని విర్ర వీగుతున్న పాత బస్తీకి చార్మినార్కు నేనే వస్తున్నా అని చెప్పి పోయి జెండా ఎగిరేసినా లేదన్నా ఎగిరేసినా లేదన్నా ఎప్పుడన్నా అనుకున్నారా అన్న పాత బస్సు పోయి మీటింగ్ వెళ్దామని నాకు పోలీసులు వార్నింగ్ ఇచ్చారన్న బండి సంజయ్ పర్మిషన్ లేదు పోలీస్ పర్మిషన్ లేదు పోతే అరెస్ట్ చేస్తామని చెప్పన్నారన్న నేను చెప్పిన పోలీస్ సార్ డీజీపీ సార్ నువ్వు పర్మిషన్ ఇస్తే ఒక్క ప్లేస్ లో మీటింగ్ పెడతా నువ్వు పర్మిషన్ ఇవ్వకుంటే పాత బస్తీలో గల్లీ గల్లీలో మీటింగ్ పెడతా నీ దమ్ము అంత ఈజీ కాలేదన్న మీటింగ్ పెట్టడం దాని వెనుక చరిత్ర ఉందన్న పాత బస్తీలో జరిగే అరాచకాలు మామూలు కాదన్న అక్కడ ముస్లిం మత గురువులు వ్యతిరేకిస్తున్నాయి మేం పార్టీని అక్కడ అరాచకాలను వ్యతిరేకిస్తున్నా పాత బస్తీ అభివృద్ధి చెందలేదు పాత బస్తీకి కంపెనీలు రావు పాత బస్తీలో యువతకు ఉద్యోగాలు రావు పాత బస్తీ యువతకు పాస్పోర్ట్లు రావు అని చెప్పి అక్కడ ముస్లిం మత గురువులు ఆలోచిస్తున్నా నేను పోయిన పాత బస్తీని కొత్త బస్తీ చేస్తా భారతీయ జనతా పార్టీకి అవకాశమేంటి సంఘ విద్రోహ శక్తులకు అడ్డాగా మారింది కాబట్టి నేను జై శ్రీరామ్ అని గర్జించడానికి నా రాముని నమ్ముకొని వచ్చినా చెప్పన్నా నాకు వారికి ఇచ్చిన కొంతమంది కొంతమంది హేళన చేసిరానా బండి సంజయ్ ఏమవుతుందా హిందువులపై ఐక్యత ఉంటుందా కులాలతోని వర్గాల పేరుతోని వర్ణాల పేరుతోని పూర్తిగా హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నా చెప్పంటే నేనన్న పక్కా హిందువులను ఓట్ బ్యాంక్ మారుస్తా అని చెప్పన్నా నా భార్యను చంపుతాను వారికి ఇచ్చిన మీటింగ్ పెడితే బండి సంజయ్ 3 రోజులపై నీ భార్యను చంపేస్తామంటారా మీటింగ్ పెడితే బండి సంజయ్ నీ కొడుకులను కిడ్నాప్ చేస్తామన్నా హరీష్ బాబు ఆ రోజు ఎట్లా చేరుకోడు హరీష్ బాబు నేను కూడా చావడానికి నా కుటుంబం చచ్చిపోవడం కూడా సిద్ధమైందన్న నా కుటుంబం కూడా మీటింగ్ పెట్టడం లేదన్న పెట్టడం లేదన్న మరి ఇక్కడ బీహార్ లో అన్న బీహార్ లో ఇక్కడనే కానీ మీలక చాతకాలలో చాలా మంది ఉన్నారు అన్న కూడా బీహార్ లో కూడా అన్న 12% ఉన్నాడు 5 ఎమ్మెల్యేలు గెలిచిరన్న ఓవైసీపై డబుల్ బెడ్రూమ్ ఇస్తానే ఓవైసీ పై ఇంటికో ఉద్యోగం ఇస్తానే ఓవైసీ రుణమాఫీ వేస్తానే ఢిల్లీలో ఎంఏ బ్రాంచ్ లేదు మహారాష్ట్రలో ఎంఏ పార్టీ ప్రభుత్వం లేదు బీహార్ లో ఎంఏ పార్టీ ప్రభుత్వం లేదు రాజస్థాన్ లో ఎంఏ పార్టీ ప్రభుత్వం లేదు కానీ బీహార్ లో 5 సీట్లు ఎట్లా గెలిచిందన్న 5 సీట్లు ఓట్ బ్యాంక్
12% ఉన్నోడు 5 సీట్లు గెలిస్తే హైదరాబాద్ భాగ్యనగర్ ప్రజలకు అప్పీల్ చేశాడు. అరే బీహార్ లో 12% ఉన్నోడు 5 సీట్లు గెలిచిండు. ఈ భాగ్యనగర్ లో జిహెచ్ఎంసి ఎన్నికల్లో 80% ఉన్న హిందువులు ఒక్కటే. హిందువులు ఓట్బ్యాంక్గా మారితే హిందువులు మీ సంఘర్ష సమస్య హిందూ సమాజం యొక్క సంఘటిత శక్తిని ప్రదర్శిస్తే ఈ భాగ్యనగర్ ను కాశాపూర్ రాజ్యం తెస్తాం. భాగ్యనగర్ లో కాశాపూర్ రాజ్యం వస్తుంది. అదే చార్మినార్ కాదు గొల్లకొండ కిల మీద కాశాపు జెండా ఎగిరేస్తామంటే భాగ్యనగర్ ప్రజలందరూ ఓటు బ్యాంక్ మారితే 4 సీట్లున్న భారతీయ జనతా పార్టీ 48 సీట్లు గెలిచిందన్న. ఇక్కడికి అదే కావాలన్న, ఇక్కడికి అదే కావాలన్న. 80% ఉన్నారా అన్న? ఉన్నారా అన్న? 90% ఉన్నారా అన్న? ఇక్కడ ఇక్కడ ఆరే కులస్తులు గాని మాలి కులస్తులు గాని అన్న మీ సమస్యను పరిష్కరించే బాధ్యత మాదన్న చేస్తామన్నారు. కానీ మీరు ఓటు బ్యాంక్ మారాలన్న, ఓటు బ్యాంక్ మారాలన్న, అందరూ ఒక్కరికి ఓటేయాలన్న. మీరు ఒక్కటికి ఓటేసి మీ దమ్మీద చూపడితే వానికి కేసీఆర్ మన అన్నాడన్న పరిశ్రమ బాధపడతాడు. ఓవైసీ ఎవరన్నా, ఓవైసీ ఎవరన్నా కేసీఆర్ మామన్నట మామ ఎవరికి పుట్టిన ఎవరు పుట్టిన అర్థం కాలేదు. ఎవరికి గెలవాలి అంటే మా మామ గెలవాలి, మా మామ సీఎం కావాలండి. అవ్వ ఇది ఎక్కడ చుట్టానికి ఏమో, ఇది ఒక వాయు వరుస నాకు అర్థం కాలే. ఎన్నికల ముందేమో అన్నదమ్ములు, ఎన్నికల ఎన్నికల ముందేమో అన్నదమ్ములు, ఎన్నికల శాఖ మామాలు, ఎన్నికల పోయినాక బావ బామడుదులు, ఇది వాళ్ళ లెక్క. నేనన్నా నీ సంగతి నీ మామ సంగతి చెప్తారు భయ, ఆవిడ భయ అని చెప్పిన చెప్తామా లేదా, చెప్తామా లేదా? ఇక్కడికి అదే జరగాలన్నా, ఇక్కడికి అదే జరగాలి. 80% ఒక్కొక్కరు ఒక్కొక్కరు కనీసం 100 మంది ఓట్లేయించాలన్న. మీకు నాకు సవాలన్నా, మీకు నాకు సవాలన్నా, మీకు నాకు సవాల్ సిద్ధమా అన్న? సవాల్కు మీకు చేత కాదన్న, మీతో కాదు అని నేను అంటున్నా. పక్కా పక్కా మేము పక్కా రెడీ ఉన్నాం అన్నోడు గుర్తా చేతున్నా. పక్కా మీరు హరీష్ బాబును గెలిపిరన్నా, ఎట్లా భాగ్యలక్ష్మి గుడిపోయి బా పాత బస్తీని స్వాధీనం చేసుకున్నామో ఇక్కడ హరీష్ బాబును గెలిపిస్తే ఆ గోండు కిలను స్వాధీనం చేసుకొని మీకు అప్పచెప్తాను. నేను వస్తాను, నేను మీకు అప్పచెప్తానా? ఏంటన్నా మళ్ళా అవసరం వస్తే కరసేవ చేస్తామన్న. ఇక్కడ ఇక్కడ కరసేవ జరగాలంటే మీకిలా మీకు రావాలంటే దాన్ని ఆక్రమించుకోవాలంటే స్వాధీనం చేసుకోవాలంటే ఇక్కడ హరీష్ బాబు లాంటి యువకుడు దమ్ము ధైర్యం ఉన్న యువకుని మీరు గెలిపించండి. మీ గోండు కిలను మీకు అప్పచెప్పే బాధ్యత నాది. అరే కుళ్ళకెళ్ళి విగ్రహాలు ఎత్తుకపోతే మీరు మాట్లాడతలేరని ఎందుకుంటారన్న? మీరు అర్థం కాలేనా? బాధ అనిపిస్తుంది అన్న, చాలా బాధ అనిపిస్తుంది. మా బాధతో మాట్లాడుతున్నాను, నేను స్పీచ్ ఇస్తాను, బాధతో మాట్లాడుతున్నాను. నా టైం వచ్చిందన్న, కరెక్ట్ టైం ఇప్పుడు వచ్చిందన్న. ఎలక్షన్స్ ఎప్పుడన్నా? ఎలక్షన్స్ ఎప్పుడు? ఇంకా ఎన్ని రోజులు ఉన్నది? ఇంకా 20 రోజులుందన్న. ఈ 20 రోజుల పాటు మీరందరూ కూడా మా ఉద్యోగాలు పక్క పెడతాం, మా వ్యాపారాలు పక్క పెడతాం, మా సొంత పనులు పక్క పెడతాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ సిర్పూర్ కాగజ్ నగర్ నియోజకవర్గంలో పచ్చ జెండాను తీసుకుపోయి పాతరేసి కాశాపు జెండాను రెప్పరెప్పలాడిస్తామని చెప్పి పూర్తి సమయం ఇస్తామన్న వాళ్ళు, పూర్తి సమయం ఇస్తామని అన్నటువంటి ఎవరైతే మొనగాళ్ళు మొగాళ్ళున్నారో, మా ఝాన్సీ రాణి రుద్రమ దేవులున్నారో, ఒక్కసారి చేతెత్తి మాటిరన్న నాకు.